ఫ్రెండ్స్, ఒక యూట్యూబర్కి ఎన్ని కష్టాలు ఉంటాయి? ఒక వీడియో పెట్టిన తర్వాత అది వైరల్ అవుతుందా కాదా, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి, దాని మీద మన లైఫ్ సర్వైవ్ అవుతుందా లేదా అని చెప్పి ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ 7 ఇయర్స్ నుంచి నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అనేది రన్ చేస్తున్నాను, కానీ సక్సెస్ అనేది చాలా తక్కువగా వచ్చింది. కేవలం అంటే ఒక 260,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చారు. కానీ యూట్యూబ్లోనే ఒక ఉర్రూతలుగించినటువంటి ఛానల్ వచ్చేసి మన శ్రీకాంత్ రెడ్డి. థ్యాంక్స్ చేస్తూ చాలా హైలైట్ అయ్యాడు. ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర తెలంగాణలో శ్రీకాంత్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. రీసెంట్గా యూట్యూబ్లో వచ్చినటువంటి మనీని మొత్తం చేకూర్చుకొని విలేజ్ నుంచి వచ్చి ఒక మూవీ తీసాడంటే ఎంత కష్టపడి ఉంటాడు, దాని వెనక తన యొక్క వర్క్ ఎంత ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. రీసెంట్గా లారీ చాప్టర్ 1 అనేటటువంటి మూవీని రిలీజ్ చేశాడు, సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది, చాలామంది తనకి సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో శ్రీకాంత్ రెడ్డి చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చాలామంది ఆ ఛానల్లో ఈ సినిమాని రిలీజ్ చేసినా ట్రైలర్ని వదిలినా కానీ బ్యాడ్గా రివ్యూస్ని ఇస్తూ ఉన్నారు. సో మీరు ఎవరు నమ్మద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీని డైరెక్ట్గా మీరు చూడండి, చూసిన తర్వాతనే కామెంట్స్ అనేది ఇవ్వండి. సో లారీ చాప్టర్ 1 రిలీజ్ అయిపోయింది, మీరు అందరు కూడా ఖచ్చితంగా చూసి జెన్యున్ రివ్యూని ఇవ్వండి. ఎందుకంటే ఒక యూట్యూబర్ యొక్క లైఫ్ మొత్తం కూడా దాంట్లో ఉంది. ఎందుకంటే యూట్యూబ్లో వచ్చినటువంటి సంపాదన మొత్తం కూడా లారీ చాప్టర్ 1 మూవీకి పెట్టడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు కావచ్చు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా టెక్నీషియన్స్ కావచ్చు, అందరికీ కూడా కొత్త వాళ్ళకి అవకాశం అనేది కల్పించారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా సర్వైవ్ అవ్వాలన్నా, మరొక మూవీ తీయాలన్నా కానీ మీలాంటి ప్రేక్షకుల అందరి యొక్క సపోర్టింగ్ అనేది కావాలి. కాబట్టి మన శ్రీకాంత్ రెడ్డి లారీ చాప్టర్ 1 మూవీని మీరందరూ కూడా దయచేసి సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేయండి. ఒక యూట్యూబర్గా నేను మీకు అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.